హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఈ కర్రీని రెగ్యులర్గా వండుకొని తినడం వల్ల హెయిర్ మళ్ళీ రీప్లేస్ అవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మెంతులు వేసుకోవాలి. వీటిని దోర రంగు వచ్చేంత వరకు సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఒక చిన్న వెల్లుల్లిపై మొత్తం ఒలిచేసి వేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్. ఇది నేను రఫ్ సాల్ట్ వాడుతున్నాను. కల్లుప్పు, దొడ్డుప్పు అంటారు కదా, అది వేసాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఒక బౌల్ టమాటా ముక్కలు వేస్తున్నాను. దీంట్లోకి టమాటాలు ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంటే నేను మీడియం సైజ్ టమాటాలు 7 తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయేంత వరకు సిమ్లో ఉంచాలి. చూసారు కదా, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ చేశాను. దీన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇది కొద్దిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, కూర చాలా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది, మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. బెల్లం వేశాక ఒక్క 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసారా, ఆయిల్ చుట్టూ వచ్చేసింది, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, కరివేపాకు కర్రీ. దీన్ని హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా 3 మంత్స్ తింటే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి.